సిక్స్ ప్రేక్షకులకి స్వాగతం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార రీత్యా ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి ఈ సంవత్సరం వారికి ఎలాంటి అనుభవాలు చూడబోతున్నారు అనేది తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఆదాయం చక్కగా ఉంది వ్యయం తక్కువే ఉంది కాబట్టి మంచి ఆదాయం వస్తోంది పెట్టుబడులు పెట్టచ్చు చక్కటి ఖర్చులకి ప్లాన్ చేసుకోవచ్చు గృహ నిర్మాణాది పనులు మొదలు పెట్టచ్చు అలాగే డబ్బు బాగా ఉంది కాబట్టి పుణ్యబలాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఇప్పుడు మనకి పరిస్థితులు బాగున్నప్పుడే పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఎప్పుడైనా ఫ్యూచర్లో కష్టకాలం వచ్చినప్పుడు ఈ పుణ్యబలం మనకి మంచిగా కాపాడుతుంది కాబట్టి ఉన్న డబ్బు ఖర్చులకి పోగా మిగిలిన దాంట్లో శుభ ఏమైనా ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు దాంతోపాటు పుణ్యానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాలి రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే విమర్శించేవారు నలుగురు ప్రశంసించేవారు ఇద్దరు కనుక ఇతరుల విమర్శలు తట్టుకోవాలి అంటే పుణ్యబలం బలం మనకి మంత్రజపం ద్వారా పెరిగే అవకాశం ఉంది కనుక నిరంతరం మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని మీరు కనుక చెపిస్తూ ఉంటే అనవసర విషయాల్లో ఇతరుల విషయాల్లో సలహాలు కానీ జోక్యం కానీ చేసుకోకుండా దూరంగా ఉండగలిగేటట్టుగా మీ మనస్సుని అదుపులో పెట్టుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు పొంది ఈ నలుగురు యొక్క విమర్శలు తగ్గించుకుంటారు ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే మన అనేవారు కూడా ఎవరు ఉండరు అలాగే అలాగే వాళ్ళ గౌరవాన్ని పెంచుకోవాలి నామజపం చేస్తే తిట్టాలనుకుని వచ్చిన వారు కూడా తిట్టకుండా వెళ్ళిపోతారు అదిగా ఉంటుంది పరిస్థితి అలాగే వీరికి గోచార గురువు యొక్క సంచారం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఉగాది నుంచి పదకొండు రోజులు ద్వితీయ రాశిలో సంచారం వలన గురువు ధనానికి లోటు లేకుండా చేస్తారు మాట విలువ బాగుంటుంది ఆ తర్వాత పద్నాలుగు ఏప్రిల్ నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో గురువు యొక్క సంచారం ఉంది గురువు యొక్క సంచారం తృతీయంలో ఉన్నప్పుడు దగ్గర ఉన్న యాత్రలు చేస్తారంటే దగ్గర ప్రదేశాలకి తీర్థయాత్రలు అంటే భగవంతుని దర్శనానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే మీడియా రంగం వారు చక్కగా మంచి మంచి వార్తల్ని ప్రసారం చేసే అవకాశం ఉంటుంది తృతీయ గురువు యొక్క సంచారం వల్ల కొంత అనారోగ్యాలు కూడా గొంతుకు సంబంధించినవి ఏమైనా ఏర్పడతాయి అవి ఏర్పడకుండా ఉండడానికి శ్రీదత్త శరణమ్మ అని నామం చేసుకుంటూ శనగలు దానం చేయడం ద్వారా ఆ పరిహారం తీసుకోవడం ద్వారా శుభ ఫలితం పొందుతారు అలాగే శని ఇరవై తొమ్మిది వరకు మరలా పదమూడు జూలై నుంచి పదిహేడు జనవరి వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు మకర రాశిలో శని యొక్క సంచారం కాస్త ఇబ్బందినే కలిగిస్తుంది బద్ధకం పెరుగుతుంది జన్మరాశిలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో అన్నిటికన్నా కలిగే ఇబ్బంది ఏంటంటే బద్ధకం బద్ధకం పెరిగినప్పుడు వ్యక్తి తాను చేయాల్సిన పనిని చేయాల్సిన సమయానికి పూర్తి చేయలేకపోతారు వాయిదా వేస్తూ ఉంటారు ఈ వాయిదా వేయడం వల్ల తానుకు మనసుకు కలిగినప్పుడు వెళ్ళి చేసేటప్పటికి ఆ అవకాశాలు కోల్పోతారు ఎప్పుడో ఇప్పుడు చేస్తే సమయానికి ఆ అవకాశం వారికి వచ్చేస్తుంది కానీ బద్ధకించి ఆలస్యంగా వెళ్ళి ఆ పనిని చేయడం వల్ల అవకాశం కోల్పోయి ఉంటారు అందుకని జన్మరాశిలో శని సంచారం ఇబ్బంది అంటారు కానీ దాని వెనక ఉండేది ఏంటంటే బద్ధకం వల్ల మన అవకాశాలు పోగొట్టుకుంటాం బద్ధకం వల్ల శరీరంలో అన్ని పార్ట్స్ని కదలు నేకుండా చేసేస్తాం అలా చేయకుండా వ్యాయామం చేయండి అలాగే జన్మరాశిలో శని సంచరించినప్పుడు వాకింగ్ లాంటి ప్రక్రియలు వ్యాయామాలు చేయడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం జిమ్కి వెళ్ళడం ఆ వయస్సుని బట్టి చేస్తూ ఉండాలి అలాగే అనులోమ వినోమ అనే ప్రాణాయామం చేయడం వల్ల చక్కటి ఎయిర్ వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఈ పరిహారం తీసుకోవాలి తర్వాత ద్వితీయంలో కుటుంబంలో సంచరిస్తారు కాబట్టి శని సంవత్సరాంతం వరకు మాటని అదుపులో పెట్టుకోవాలి అనవసర విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టేసుకోకూడదు ఎందుకంటే నిలువ ధనాన్ని పోగొట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా శనికి వ్యాయామం ద్వారా ఆయిల్ మసాజ్ ద్వారా పరిహారాలు తీసుకుంటూ ఉండండి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మకర రాశి వారికి ద్వితీయంలో పూర్తిగా శని సంచారం ఉంటుంది రాహు పన్నెండో తారీఖు వరకు పంచమంలో ఉండి పిల్లల వల్ల అనవసరమైన ఇబ్బందులు టెన్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి తర్వాత చతుర్థంలో గృహంలో మార్పులు సౌఖ్య లోపం ఆహారం సమయానికి తినలేకపోవడం వంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి కేతు పన్నెండు వరకు లాభమందు ఉంటారు మంచి ఫలితాలు పొందుతారు తదుపరి దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలలో నిరాశలకి అవకాశం ఉంటుంది చేపట్టే పనిలో తృప్తి పొందలేరు వారు కష్టపడి పని చేస్తున్నా సరే ఇతరులకి బాగానే ఉంటుంది కానీ వీరికి మాత్రం లేదు ఇంకా చేస్తే బాగుండేది అనే ఒక భావనలు కలుగుతూ వారికి వారే నిరాశను పెంచుకుంటూ అలా కాలం గడిపే అవకాశం వారు చేసే ప్రతి పనిలో కనిపిస్తూ ఉంటుంది కొంత వైద్య సలహాలు అవసరం ఉంటాయి అలాగే ఏ పని చేయాలన్నా పూర్తిగా ఆలస్యంగా చేస్తూ ఉంటారు వీటి కోసం వీరు శనికి రాహు కేతు ఈ వీటికి పరిహారాలు తీసుకోవాల్సి ఉంటుంది శనికి సంబంధించి రుద్రాభిషేకాలు కానీ వెంకటేశ్వర స్వామికి ఆరాధన కానీ చేసుకోవాలి రాహుకేతువులకి దుర్గా సప్తశలోకి పారాయణ మినుములు దానం గణపతి ఆరాధన గరికతో వినాయకుడికి పూజ చేయడం ద్వారా వృత్తి ఉద్యోగాల్లో చక్కటి మంచి ఫలితాలని పొందే అవకాశం మకర రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఉంటుంది